రాష్ట్రంలో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి కార్మిక సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేస్తున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ ధ్వజమెత్తారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం ఏలూరులో సిఐటియు జిల్లా అధ్యక్షులు బి సోమయ్య అధ్యక్షతన జరిగిన కలెక్టరేట్ ధర్నాలో గఫూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కార్మికులకు అనేక వాగ్దానాలు చేశారని ఆయన కోరిక తీరిన తర్వాత ముఖ్యమంత్రి వాటన్నిటిని విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులకు కనీస వేతనాలు సవరించాల్సి ఉన్న యాజమాన్యాలకు ఊడిగం చేసేందుకే వేతనాలు పెంచడం లేదని దుయ్యబట్టారు. అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ వెలుగు వివో మున్సిపల్ ఫీల్డ్ అసిస్టెంట్లు విఆర్ఏ గ్రామ పంచాయతీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 3.5 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసేలా చూశారని వేతనాలు పెంచాతారని ఎదురు చూస్తున్నారని విమర్శించారు. కార్మికుల వేతనాలు పెంచకుండా వారిపై పనిభారాన్ని పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. జిల్లాలోని అనేక పరిశ్రమల్లో కార్మికులకు కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ వంటి కనీస కార్మిక చట్టాలు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని కార్మికుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ రవి, సిఐటియు నాయకులు ఆర్ లింగరాజు, ఎస్సీ అమలారాణి, కె విజయలక్ష్మి, సిహెచ్ సుందరయ్య, నారపల్లి రమణారావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకులు ఆర్వీఎస్ నారాయణ, ఎస్ రాంబాబు, వివిఎన్ ప్రసాద్, టిపిఆర్ ద్వారా ఎం నాగమణి, బి జగన్నాథం, జి గోపి, బిజేఎన్ కుమారి తదితరులు నాయకత్వం వహించారు. అంటే కార్మికులు ఎంత నిర్లక్ష్యంగా చూడబడుతున్నారో ఈ రాష్ట్రంలో మనం గమనించాలి. మనకేం సంతోషం కాదు, పనులు మానుకొని మనం చేసేటువంటి ఉద్యోగం ఈరోజు సెలవు పెట్టుకొని ఇతరాత్ర అన్ని పనులు మానుకొని ఇక్కడ వచ్చి కూర్చోవడం మనకు కూడా సంతోషం కాదు. కానీ ప్రభుత్వం మనం నెట్టు ఉంది, ప్రభుత్వం ఏమాత్రం సానుభూతితో మన పట్ల లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నెల రోజుల్లోనే మేము ఒక విజ్ఞాపన పత్రం ఆయనకి ఇచ్చాం. ఆ రోజు మేము చెప్పింది ఏమిటంటే 1 రూపాయి ప్రభుత్వం డబ్బు ఇవ్వాల్సిన పని లేదు మాకు. 60 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులు షాపుల్లో, హోటల్లో, లాడ్జింగ్లలో, లేదా సినిమా హాళ్లలో, లేదా స్పిన్నింగ్ మిల్లు, దాల్ మిల్లు, రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, అట్లాగే గవర్నమెంట్ ఇండస్ట్రీ, అనేక పరిశ్రమలు, దాదాపు 70 రకాల పరిశ్రమల్లో ఉత్తుల్లో ఉండేటువంటి షెడ్యూల్డ్ మినిమం వేజెస్ ఉన్నాయి మన రాష్ట్రంలో. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24 ప్రకారంగా కార్మికులకు శ్రమ దోపిడీ లేకుండా చేసే నైతిక బాధ్యత రాజ్యాంగం ప్రభుత్వాల మీద పెట్టింది.